భద్రాచలం రాములోరి కళ్యాణానికి అలంకరించిన కొబ్బరి బొండాలు సిద్ధమయ్యాయి. రంగులు అద్ది రంగురంగుల రాళ్ళు పూసలు రిబ్బన్లతో అలంకరించిన ఈ బొండాలు శ్రీ సీతారాముల వివాహ వేడుకలో వారి పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 22 ఏళ్లుగా ఏటా క్రమం తప్పకుండా ప్రత్యేకంగా అలంకరించిన కొబ్బరి బొండాలను స్వామివారి కళ్యాణానికి కానుకగా అందజేస్తున్నట్లు మండపేటకు చెందిన కాసులూరి వెంకట అచ్యుతారామరెడ్డి తెలిపారు. రెండు సంవత్సరాల నుండి భద్రాచలం జరిగే సీతారాముల వారి కళ్యాణానికి పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి చెంకు చక్రనామా చిత్రించి తీసుకెళ్ళడం జరుగుతుంది కుటుంబ సమేతంగా. అలాగే మిగతా దేవాలయాలు కూడా ఎక్కడ కళ్యాణం జరిగినా ఆ స్వామివారికి అందజేయడం జరుగుతుంది. నేను ఈ బొండాలు 2000 సంవత్సరంలో మొదలుపెట్టాను. 7 సంవత్సరాలు ఒంటరిగా ఇచ్చి తర్వాత 15 సంవత్సరాలు అయింది నాకు మ్యారేజ్ అయింది. నా భార్య మహాలక్ష్మి పేరు. మా భార్య పూర్తి సహకారంతో ఈ 2 సంవత్సరాల నుంచి కూడా 22 సంవత్సరాల నుంచి ఏకధాటిగా సంవత్సరం ఒకసారి జిల్లాలో పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి ఆ స్వామికి ఎన్ని వీలైతే అన్ని చేసి మా శక్తి కొలది ఉచితంగా ప్రతి దేవాలయానికి ఎక్కడ కళ్యాణం అక్కడ కళ్యాణానికి ఇలా చెంకు చక్రనామా చిత్రించి పంపడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్ సమతామూర్తి విగ్రహావిష్కారం కూడా చిరంజీవ స్వామికి